నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. దేశంలో 10 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు. గడిచిన 3 రోజుల్లో 1 లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదు. అయితే రికవరీ రేటు 63% పెరగటం శుభసూచకం. సీనియర్ మీడియా రిపోర్టర్ మధుసూదన్ రెడ్డి మృతి. కరోనా రావడంతో తిరుపతిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆంధ్రాలో తగ్గనున్న ఇసుక ధరలు. అన్ని వర్గాల అవసరాలకు ఇసుక అందివ్వాలన్న ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం. ఏపీలో మాస్క్ తప్పనిసరి. కరోనా కట్టడికి మరింత కఠినంగా ఆంక్షలు అమలు కానున్నాయి. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. తప్పుడు ప్రచారంపై కేసు నమోదు. హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మంచాలు లేవంటూ సామాజిక మాధ్యమాలలో చేసిన తప్పుడు ప్రచారంపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం. గవర్నర్ను కలిసి విజ్ఞాపన పత్రం అందజేయాలని నిమ్మగడ్డ రమేష్కు సూచించిన హైకోర్టు. తిరుమల దర్శనాలపై సీఎస్ నివేదిక కోరిన ఎన్హెచ్ఆర్సీ. దర్శన విధానాల్లో మార్పులపై ప్రభుత్వ వైఖరి, తీసుకునున్న చర్యలపై 8 వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించిన ఎన్హెచ్ఆర్సీ. విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లపై సమావేశంలో చర్చించనున్నారు. ఇవి ఈనాటి వార్తా